Hi friends, welcome to tialwizards YouTube channel. Well, in this video, lo meeku nenu TCS nunchi job opportunity gurinchi nenu anta complete information aithe meeku nenu provide chestanu. And ippudu varaku channel subscribe cheppothe subscribe aithe cheyandi and mammalni Instagram lo follow avandi latest job updates and competitive updates kosam. And coming to ikkada chusukunnattu manaki prastham registration status open, test date ongoing, interview date to be announced, post test results antunnaru kada. So prastham gaithe meeku final date ekkada ivvaledu villu kabatti entante meer apply chesukochu evaraithe 2019 2020 and 2021 vallu unnaro vaalle maatram apply chesukochu meeru. And ikkada villu chustunnattaithe meer eligibility streams chusukunte BE BTech ME MTech MCA MSc from the year of passing 2019 2020 and 2021 antunnaru. సో ఇన్ కేస్ మీరు ఏదైతే ఇక్కడ స్ట్రీమ్ మెన్షన్ చేసిన స్ట్రీమ్లో కనుక మీరు ఉంటే కనుక మీరైతే డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఛాన్స్ని మాత్రం వదులుకోవద్దు ఫ్రెండ్స్. సో ఎందుకంటే టీసీఎస్ అనేది మెగా హైరింగ్ చేస్తున్నారు ఈ మధ్య చూసుకున్నట్టు చాలామందిని హైర్ అయితే చేసుకున్నారు ఇప్పటికీ చాలామందిని అయితే హైర్ చేస్తున్నారు. సో మీ ఛాన్స్ని మాత్రం వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఎవరైతే లేటెస్ట్ ఇప్పటివరకు ఏది ఏ ఎగ్జామ్ రాసి ఏది జాబ్ రావట్లేదు మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా టీసీఎస్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయండి, ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ అలాంటివి కావాలంటే కానీ డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి, డెఫినెట్లీ మీకు అయితే హెల్ప్ చేస్తాను, ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రిఫర్ టెస్ట్ ఎలిజిబిలిటీ, సో అది కూడా చూద్దాం ఈ వీడియోలోనే. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై ఫర్ డ్రైవ్ కొడితే అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ ప్యాటర్న్ చూసుకుందాం. టెస్ట్ ప్యాటర్న్ మాక్సిమం అందరికి అన్నిటికీ ఎప్పుడు టీసీఎస్ ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏ చూసుకున్నట్టయితే కాగ్నిటివ్ స్కిల్స్, పార్ట్ బి ప్రోగ్రామింగ్ ఉంటుందండి. సో పార్ట్ ఏ చూసుకున్నట్టయితే అందులో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనబిలిటీ, సో వాటిలో ఒక టైం ఇస్తారు. మొత్తం టోటల్గా ఏదైతే పార్ట్ ఏ మొత్తానికి 120 మినిట్స్ అయితే టైం ఉంటుంది. అండ్ పార్ట్ బి ప్రోగ్రామింగ్ 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి వచ్చేసి 15 మినిట్స్ది, ఇంకోటి వచ్చేసి 45 మినిట్స్ది, టోటల్ 60 మినిట్స్. సో 120 ప్లస్ 60 కలుపుకుంటే మనకు టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్ అండి మనకి టెస్ట్ అనేది. అండ్ టెక్స్ట్ ప్రిపరేషన్ చూసుకున్నట్టయితే మీరు ఏంటంటే టీసీఎస్ రెజోనెన్స్ ద్వారా ఏంటంటే మీరు ప్రిపరేషన్ అయితే అవ్వచ్చండి. సో వీళ్ళు ఆల్రెడీ మీకు మెయిల్ చేస్తారు, మీరు ఎప్పుడైతే అప్లై ఫర్ డ్రైవ్ కొడతారో వాళ్ళు సపరేట్గా మీకు టీసీఎస్ రెజోనెన్స్ వాళ్ళ కమిటీ నుంచి మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, మీరు ప్రిపరేషన్ అయితే జాలీ చేయొచ్చు, మీరు అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే పర్సంటేజ్ క్రైటీరియా ఉంటుందండి. ఇక్కడ మినిమం అగ్రిగేట్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి 60% ఆర్ 6 CGPA ఇన్ ఈచ్ క్లాస్, అంటే మనకి టెన్త్ ట్వెల్త్ డిప్లొమా ఆర్ ఈ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కేసు ఉంటే కనుక. సో అన్నిట్లో ప్రతి క్లాసెస్లో కూడా మీకు ఏంటంటే 60% అనేది మినిమం క్రైటీరియాగా ఉండాలి, ఆర్ 6 CGPA ఉండాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టిప్యులేటెడ్ కోర్స్ డ్యూరేషన్, నో ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అయితే ఇచ్చారు. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్ అన్నారు. గ్యాప్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టీసీఎస్లో, ఇది ఖచ్చితంగా చూస్తారు మీకు. సో చాలా జాగ్రత్తగా అయితే మీరు చదువుకోండి. ఇక్కడ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎనీ ఓవర్ అకాడమికల్ గ్యాప్ షుడ్ బి నాట్ ఎక్సీడ్ 24 మంత్స్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదండి హైయెస్ట్ క్వాలిఫికేషన్కి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కోర్స్ టైప్ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బి కన్సిడర్డ్, పార్ట్ టైమ్ ఆర్ కరస్పాండెన్స్ కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అంటున్నారు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ కోర్స్ ఫ్రమ్ నయోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ ది అదర్ కోర్స్ ఆర్ ఫుల్ టైమ్ అంటున్నారు. అదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ విత్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 ఇయర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఎవరైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టీసీఎస్లో. ఏజ్ వచ్చేసి మనకి 18 to 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పార్టిసిపేట్ ఇన్ ది టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్. కోర్సెస్ అండ్ డిసిప్లిన్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఫ్రమ్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాము స్పెషలైజేషన్ కోర్సెస్ గురించి కూడా మొత్తం. సో ఇంకా మీరు క్లారిటీగా అయితే చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కానీ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి తొందరగానే. రిజిస్టర్డ్ నౌ అని కొట్టేస్తే, రిజిస్టర్డ్ నౌ అని కొట్టేసిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను. సో ఆ వీడియో చూసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత ఏంటంటే మీకు అక్కడ అప్లై ఫర్ డ్రైవర్ అని కనిపిస్తుంది. సో అప్లై ఫర్ డ్రైవర్ మీద క్లిక్ చేసి సో రిమోట్ అసెస్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే మై ఫ్రెండ్స్ మీకు ఏంటంటే అప్లై అయిపోతుంది. తర్వాత మీకు ఫర్దర్గా వాళ్ళు ఐఆర్సీ డిఆర్సి అని చెప్పేసి మెయిన్ ఎగ్జామ్ మెయిల్స్ అనేది సపరేట్గా మీకు 3-4 మెయిల్స్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు. సో మీరు ఇంకా మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ స్పామ్ మెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాయంటే మీకు ఏంటంటే వీళ్ళు డే టు డే అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్.
సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో తొందరగా అయితే అప్లై చేసుకోండి టీసీఎస్కి, బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఇది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి మాకు, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఉందే మాత్రం.